విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరణవత్రులకు అధికారులు పాలక మండలి సర్వం సిద్ధం చేశారు. ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 15 నుంచి 23వ తేదీ వరకు దసరా శరణవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల తొలి రోజున భక్తులకు కనకదుర్గమ్మవారు శ్రీ బాలత్రిపుర సుందరిదేవి అలంకారంలో దర్శనం ఇస్తారని దుర్గగుడి పాలక మండలి చైర్మన్ కర్ణాటి రాంబాబు తెలిపారు. అన్నదాన భవనాన్ని త్వరలో పూర్తి చేస్తామని అన్నారు. 20న మూల నక్షత్రం సందర్భంగా శ్రీ సరస్వతీ దేవి అలంకారం ఉంటుందని మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్యలో ప్రభుత్వం తరపున సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారని కర్ణాటి చెప్పారు. కొండచర్యలో జారిపడినందున క్యూ లైన్లు దుర్గఘాట్ వైపు మరణించినట్లు తెలిపారు. కొంతమంది ఇటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా కొంతమంది రావడం జరిగింది. లాస్ట్ టైం కూడా దసరా నవరాత్రులు అయిపోయిన తర్వాత వారు విపరీతంగా 4-5 రోజులు కూడా వచ్చినటువంటి సందర్భాలు కూడా మేము దృష్టిలో పెట్టుకొని దానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా వాటి మీద కూడా సమిష్టిగా కృషి అందరం కూడా నిర్ణయం చేసి తీసుకోవడం జరిగింది. అదే విధంగా లాస్ట్ టైం వచ్చి 16 లక్షల లడ్డూల్ని కూడా భక్తులు కొనుగోలు చేసి తీసుకెళ్ళడం జరిగింది. అదే విధంగా లాస్ట్ టైం జరుగుతున్నటువంటి ఆ లడ్డు 16 లక్షలని మేము దృష్టిలో పెట్టుకొని ఈసారి